హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మోనికర్ మోహిత్. మీరు చూస్తున్నారు మోనికర్ బ్లాగ్స్. సో గైస్, తెలంగాణలోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజెస్ సీక్వెన్స్ అడిగారు చాలామంది. నేను ఒక పీడిఎఫ్ తయారు చేసి మీకు వాట్సాప్లో పెడుతున్నాను. సో దానికంటే బెటర్గా ఒక వీడియో చేద్దామని డిసైడ్ అయ్యాను. సో అందుకోసం ఇప్పుడు మళ్ళీ వచ్చాను. గైస్, ఇక్కడ మీరు చూసినట్లయితే తెలంగాణ పాలిసెట్లోని డిస్ట్రిక్ట్ వైజ్ ఇక్కడ కాలేజెస్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఇందులో ఓన్లీ గవర్నమెంట్ కాలేజ్, బాయ్సీ గర్ల్సీ ప్లస్ రెగ్యులర్ కోయడీ గవర్నమెంట్ కాలేజెస్ ఏది ఫస్ట్ ఏది లాస్ట్ పెట్టాలి అనే ఆప్షన్కి నేను వీడియో చేస్తున్నాను. ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే చూడొచ్చు, గవర్నమెంట్ మోడర్న్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ గజ్వేల్. సో బాయ్స్కి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాను. తర్వాత గవర్నమెంట్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్ ఉట్నూర్ బాయ్స్కి సెకండ్ ఆప్షన్ ఇచ్చాను. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గర్ల్స్ కన్నట్టు. సో ఇది గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సికింద్రాబాద్ ఫస్ట్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ వరంగల్ సెకండ్, అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ నిజామాబాద్ థర్డ్, ఎస్డిడి టీటీఐ ఫర్ ఉమెన్ అంటే ఇది హైదరాబాద్లో ఉంది, ఇది ఫోర్త్ ఆప్షన్ ఇచ్చాను. అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ కరీంనగర్ ఫిఫ్త్, అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ అండ్ మైనారిటీస్ అంటే సిక్స్, అంటే ఇందులో మైనారిటీసే కాదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఒకవేళ ఉంటే ఛాన్స్ ఇస్తారు. గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ జోగిపేట్ సెవెన్, అండ్ ఉమెన్ ఫర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సిద్దిపేట్ ఎయిత్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ సూర్యపేట్ నైన్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ ఉమెన్ మెదక్ టెన్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్ పెబ్బేర్ 11. సో ఇవి అంటే ఎవరైతే సరే గర్ల్స్ ఉంటారో వాళ్ళు ఈ కాలేజ్ కూడా పెట్టుకోండి. ఆల్ రైట్, ఈ కాలేజ్ కూడా పెట్టుకున్నట్లయితే మీకు ఇక్కడ వరకు ఉంది 1, 2, 3, 4, 5. ఈ కాలేజ్ వచ్చేసి అన్నీ సిటీ కాలేజ్లో ఉంటాయి. సో మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ బాయ్స్ కూడా ఈ మీరు రెగ్యులర్ కాలేజ్ కోయెడ్ కాలేజ్ కాకుండా ఇవి కూడా పెట్టుకోండి. మీకు రెసిడెన్షియల్ కావాలనుకున్న వాళ్ళకి హాస్టల్ కూడా దొరుకుతుంది అన్నట్టు. సో ఇప్పుడు రెగ్యులర్గా మనం చూసుకున్నట్లయితే ఎవరైతే పాలిటెక్నిక్కి సెకండ్ ఫేజ్ ఆర్ ఫస్ట్ ఫేజ్కి ట్రై చేస్తున్నారో వాళ్ళ కోసం ఇది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసబ్ ట్యాంక్, సెకండ్ ఆన్ వచ్చేసి జేఎన్ గౌట్ పాలిటెక్నిక్ రామంతపూర్, అండ్ థర్డ్ వచ్చేసి ఐఓఈఎస్ గౌట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ థర్డ్ ఆప్షన్. యాక్చువల్గా ఈ ప్రతి కాలేజీలో కూడా అన్ని బ్రాంచెస్ ఉండాలని ఏమీ లేదు. నేనేంటంటే కాలేజ్ ఏ కాలేజ్ మంచిది, ఏ కాలేజ్ నెక్స్ట్ పెట్టాలి ఫస్ట్ పెట్టాలి అనేది పెట్టాను. మీ బ్రాంచ్ ఉంటేనే ఈ కాలేజీలో పెట్టుకోండి, ఇందులో ఉండకపోతే నెక్స్ట్ కాలేజ్ మీరు మూవ్ అవ్వడం అంతే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్, తర్వాత వచ్చేసి సిరిసిల్ల ఎస్ఆర్ఆర్ఎస్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిరిసిల్ల, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్యూక్యూ. ఇది కూడా మైనారిటీ, అందరికీ రావాలని ఏం లేదు, మైనారిటీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు, దాని తర్వాత మిగతా వాళ్ళకి. రైట్, తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిజామాబాద్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్. అండ్ ఇదేంటంటే మహబూబ్ నగర్ కాలేజ్ ఇక్కడ వనపర్తి కాలేజ్ అనేది అటు సైడ్ ఉన్న వాళ్ళకి దగ్గర, అండ్ మిగతా వాళ్ళకి కొంచెం దూరం. కాబట్టి మీరు కూడా మీకు నియర్ బై ఉన్న కాలేజెస్ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చుకోండి. సపోజ్ హైదరాబాద్లో ఉంటే మా రామంతపూర్ మాసబ్ ట్యాంక్ సికింద్రాబాద్ ఇట్లా ఉన్నాయి కదా, వరంగల్ ఏది ఈజీ యాక్సెస్ ఉన్నాయో అవి ట్రై చేయండి. ఒకవేళ ఆదిలాబాద్లో ఉన్న వాళ్ళు మహబూబ్ నగర్కి రావడం, లేదంటే మహబూబ్ నగర్ ఇటు సైడ్ ఉన్న వాళ్ళు ఆదిలాబాద్ వెళ్ళడం అనేది చాలా లాంగ్, కాబట్టి వాళ్ళు ఆలోచించుకొని ఆ కాలేజ్ తర్వాత పెట్టడం బెటర్. రైట్, బట్ నేనైనా కాలేజెస్ మంచి కాలేజ్ ఫస్ట్ పెట్టి తర్వాత నార్మల్ కాలేజ్ పెట్టాను, అది ఓన్లీ సీక్వెన్స్, తర్వాత మీ ఇష్టం. సో గవర్నమెంట్ పాలిటెక్నిక్ మహబూబ్ నగర్, తర్వాత ఎస్జీఎం గౌట్ పాలిటెక్నిక్ అబ్దుల్లాపూర్ మెట్, అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మేడ్చల్. అండ్ ఇది వచ్చేసి రోడ్ మీదే ఉంటుంది, సో మీకు ఈజీ యాక్సెస్ ఉంటుంది హైదరాబాద్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఎస్జీ గౌట్ పాలిటెక్నిక్ జహీరాబాద్, ఇది కూడా కొంచెం లాంగే హైదరాబాద్ సిటీకి రావడానికి కూడా కొంచెం యాక్సెస్ ప్రాబ్లం ఉంది, బట్ ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది ఒక మంచి కాలేజ్. అండ్ వనపర్తి కాలేజ్ కూడా చాలా మంచి కాలేజ్, ఇది నియర్ బై ఉన్న వాళ్ళు పెట్టుకోవడం బెటరు. అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ యాదగిరిగుట్ట, ఇక్కడ యాక్సెస్ ఈజీగా ఉంటుంది లాంగ్ ఉన్నా కానీ. అండ్ గవర్నమెంట్ కాలేజ్ కొత్తగూడెం, ఇదేంటంటే సింగరేణి వాళ్ళు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు అటు సైడ్ వాళ్ళు, సో ఎవరైనా ఇవ్వచ్చు, కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది. అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నాగార్జునసాగర్, ఈ కాలేజ్ కూడా మంచి కాలేజే, కాకపోతే ఇది కొంచెం రూరల్ ఏరియాలో ఉంటుంది నాగార్జునసాగర్ కదా, సో అటు సైడ్ యాక్సెస్ ఉన్న వాళ్ళు పెట్టుకోవడం మంచిది. అండ్ నల్గొండ, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నల్గొండ, ఇక్కడ ఏంటంటే వాటర్ కొంచెం హార్డ్ ఉంటాయి ఇక్కడ ఈ ఏరియాలో, సో తెలిసిన వాళ్ళైతే ఎవరు ప్రిఫర్ చేయరు, బట్ నియర్ బై కావాలనుకున్న వాళ్ళైతే ప్రిఫర్ చేస్తారు, బట్ ఈ కాలేజ్ కూడా మంచి కాలేజ్. అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ స్టేషన్ కాన్పూర్, ఇక్కడికి ట్రైన్ కనెక్టివిటీ చాలా బాగుంటుంది. అండ్ నారాయణ్ ఖేడ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నారాయణ్ ఖేడ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ సంగారెడ్డి, ఇది కూడా కొంచెం సిటీకి దూరంగానే ఉంటుంది సంగారెడ్డి, ఇక్కడ కూడా ఎక్కువ కోర్సులు ఏం చేయవు, 2-3 ఉన్నట్టున్నాయి, సో చూసి పెట్టుకోండి. తర్వాత గవర్నమెంట్ పాలిటెక్నిక్ చేగుంట, గవర్నమెంట్ పాలిటెక్నిక్ గద్వాల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ పర్కాల్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ వడ్డేపల్లి, అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ మదిర, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాటారం, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కోరుట్ల, గవర్నమెంట్ పాలిటెక్నిక్ నర్సాపూర్,
గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి 28th ఆప్షన్ అండ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నిర్మల్ ఇది కూడా టౌన్లోనే ఉంటుంది సో నియర్ బై ఉన్న వాళ్ళు పెట్టుకుంటే బెటరు బాబు నాయరోలు నిర్మల్ ఆదిలాబాద్ వెళ్ళలేరు కాబట్టి వాళ్ళు నియర్ బై ఉన్న పెట్టుకున్న తర్వాత ఇది పెట్టండి గవర్నమెంట్ పాలిటెక్నిక్ చెరియాల్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కోటగిరి గవర్నమెంట్ పాలిటెక్నిక్ సిద్దిపేట్ 32 ఆప్షన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నందిపేట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ నవీపేట్ ఇవి కూడా నియర్ బై అంటే నిజామాబాద్కి దగ్గరలో ఉంటాయి ఇవి సో ఇవి కూడా మనం పెట్టుకోవచ్చు సో అటు సైడ్ దగ్గర వాళ్ళు పెట్టుకోవడం మంచిది గవర్నమెంట్ పాలిటెక్నిక్ హుస్నాబాద్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ జోగిపేట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ తిరుమలగిరి గవర్నమెంట్ పాలిటెక్నిక్ వికారాబాద్ ఈ వికారాబాద్ కూడా కొంచెం సిటీకి దూరంగానే ఉంటుంది అంటే కొంచెం అంటే ట్రాన్స్పోర్ట్ జర ఇబ్బంది ఉందని తెలిసింది నాకు సో ఇది కూడా అంటే వెళ్ళాలనుకుంటే వెళ్ళచ్చు ఆటోలు తిరుగుతాయి తిరగనప్పుడు సంగతి కొంచెం ఇబ్బంది గవర్నమెంట్ పాలిటెక్నిక్ కొసిగి అండ్ లాస్ట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆదిలాబాద్ యాక్చువల్గా ఆదిలాబాద్లో నేను చదివాను ఇది ఎందుకు లాస్ట్ పెట్టానంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ సరిగా ఎడ్యుకేషన్ లేదని నాకు తెలిసింది కాబట్టి లాస్ట్ పెట్టాను అండ్ బట్ అక్కడ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ ఇది మంచి కాలేజ్ కూడా కాలేజ్ మెయింటెనెన్స్ ఎలా ఉందో కష్టమే కానీ బట్ ఎడ్యుకేషన్ అయితే బాగానే ఉంటుంది అండ్ మీరు ట్రై చేయాలనుకున్నా ట్రై చేయొచ్చు చెప్పాను కదా మహబూబ్ నగర్ హైదరాబాద్ ఇట్లాంటి వాళ్ళకి చాలా లాంగ్ అవుతుంది సో అది చూసుకొని ఆలోచించుకొని పెట్టుకోండి మీకు నియర్ బై కాలేజెస్ పెట్టండి ఆల్రైట్ ఇవే కాక మీకు డిస్ట్రిక్ట్ వైజ్ కొన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి ఓకే ఇప్పుడు ఖమ్మంలో తీసుకున్నట్లయితే ఈ ప్రైవేట్ కాలేజెస్ అనేది నాకు కంప్లీట్గా అవగాహన లేదు రైట్ అంటే వీటి గురించి నేను చెప్తే నేను ఒక బ్యాడ్ గైడెన్స్ చేసినట్టు వద్దు ఎందుకంటే కాలేజ్ గురించి అవగాహన లేదు కాబట్టి నేను చెప్పలేను సో హైదరాబాద్లో ఉన్న కాలేజ్ కోసం నేను సెపరేట్గా వీడియో చేసి పెట్టాను కాబట్టి అవి మీరు ట్రై చేసుకోవడం మంచిది రైట్ సో గైస్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ కొట్టండి ఫర్దర్ నోటిఫికేషన్ ఇమీడియట్లీ వస్తాయి మళ్ళీ మంచి వీడియోతో కలుగుతాం అప్పటివరకు బై బై గైస్